వెల్కమ్ టు శబానా రెసిపీ కోట్. ఈరోజు మన రెసిపీ వెజ్ సమోసా. సమోసా తయారీ కోసం ఒక క్యాప్సికమ్, క్యారెట్, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయను తీసుకొని వీడియోలో చూపిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ను కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే 1 స్పూన్ నువ్వులను ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి క్యారెట్ బాగా ఉడికినట్లయితే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సమోసా తయారీ కోసం 1 బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతి పిండిని చిన్న ఉండలుగా చేసుకొని 1 చపాతీని ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న చపాతీని పెనం మీద వేసి 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని, అలా కట్ చేసుకున్న పొరల్లో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను యాడ్ చేసి సమోసా షేప్లో తిప్పుకోవాలి. లేదంటే ముందుగానే స్లైస్లను సమోసా షేప్లో తిప్పుకొని మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. సమోసా రెసిపీని ఇంకా ఈజీ మెథడ్లో చేసుకోవాలంటే చపాతి పిండిని చపాతీలా ఒత్తుకొని స్లైసులుగా కట్ చేసుకొని డైరెక్ట్గా మసాలాని స్లైసుల మీదకి యాడ్ చేసేసి సమోసా మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సమోసాలను డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె వేడెక్కాక ఈ సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్గా కూడా ట్రై చేయొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.